वादा करो दुर्दृष्ट करो मरियम्म चिंतकांडि मंडलम कोट्लगूडेम ग्राम अट्लागे नम कोडुकु उदय उदय कुमार किरण उदय किरण मरियम्मनी भुवनगिरि जिल्ला अड्डगूडूरु पोलीस स्टेशन संबंधिंचिनटुवंटि पोलीस चिंतकांडि मंडलानिकि वच्चि अक्कडि नुंचि कोमट्लगूडेम ग्रामानिकि वेल्लि 16వ తారీఖు నాడు ఉదయ కిరణ్ని పికప్ చేసుకొని ఇక్కడి నుంచి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ప్రయత్నంగా భౌతికంగా హింసించినటువంటి సంఘటన అతను ఒళ్ళు చూస్తా ఉంటే స్పష్టంగా అర్థం అవుతుంది. నాలుగు రోజులు కొట్టిన కాడ కొట్టకున్న ఉపరితంగా కొట్టినటువంటి బాధలు అవన్నీ ఆయనపై చెప్తా ఉంటే చాలా బాధాకరం. 17వ తారీఖు నాడు మరియమ్మని మళ్ళీ అదే చింతకాండి మండలం కోట్లగూడెం గ్రామానికి వచ్చి గ్రామస్తులు అందరూ చూస్తుండగా తీసుకొని వెళ్ళి చింతకాండి పోలీస్ స్టేషన్లో వదిలేస్తామని చెప్పి చింతకాండి పోలీస్ స్టేషన్ కాకుండా కొణిదెల్లో తీసుకెళ్ళి కూతురింటికి వెళ్ళి కూతురు ముందే మరియమ్మని ఫిజికల్గా అసాల్ట్ చేసి కొట్టి అక్కడి నుంచి రాత్రి 10-10:30 ప్రాంతంలో చింతకాణి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి చింతకాణి పోలీస్ స్టేషన్లో కూతురు ముందే కూతురు చిన్న సంటి బిడ్డని పట్టుకొని ఉంటే ఆమెను అక్కడే కూర్చోబెట్టి మరియమ్మని కనీసం లేడీ కాన్స్టేబుల్స్ కూడా ఎవరు లేకుండా బయట తీసుకొని వెళ్ళి చింతకాణి పోలీస్ స్టేషన్లో పైన గదిలో రాత్రి 10:30-11 నుంచి తెల్లారుజామున 3:30 వరకు నలుగురు కానిస్టేబుల్స్ ఒళ్ళు ఊనమయ్యేటట్టు లాఠీలతో కొడతా ఉంటే ఓ ఓ అని ఆమె అరుస్తూ ఉంటే కేకలు పెడతా ఉంటే బిడ్డ వెళ్ళి తట్టి బిడ్డ తెచ్చుకొని కాళ్ళ మీద పడి మా అమ్మను చంపబాకండి వదిలేయండి బాధేయపడితే కూడా ఆ కూతుర్ని జుట్టు పట్టుకొని బయటకు నెట్టేసి మళ్ళీ ఆమె ముందే మీ అమ్మని ఏం చేస్తామో చూడని విపరీతంగా కొడతా ఉంటే ఎవడు చెప్పుకోవాలో తెలియక ఆర్తనాదాలు చేస్తే కూడా ఆలకించే వాళ్ళు లేనటువంటి దుస్థితిలో 3:30 గంటల్లో 4 గంటల వరకు కొట్టి అక్కడి నుంచి ఎల్లారుజామున మళ్ళీ 4 గంటలకి ఆ కూతుర్ని కొనుగోలులో వదిలేసి వాళ్ళని అడ్డగూడు పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా విపరీతంగా కొడితే 18వ తారీఖు నాడు ఎవరికి ఆ మరియమ్మ కొడుకు ఉదయ కిరణ్ చేతుల్లోనే అదే పోలీస్ స్టేషన్లో వాళ్ళ చేతుల్లోనే మా అమ్మ అయిపోయిందని అబ్బాయి చెప్తా ఉంటే ఇది ఎంత భయంకరంగా బాధాకరంగా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉందో దీన్ని బట్టి అర్థం అవుతాం. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విచ్చలవిడి అధికారాలని పోలీసు యంత్రాంగానికి ఇవ్వటం వల్ల సామాన్యులు ఎవడూ బతికే పరిస్థితి లేదు. పౌర హక్కులు లేవు. ఇక్కడ ఎటువంటి హక్కులు లేకుండా విపరీతంగా విశృంఖలంగా పోలీసు దాష్టికాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు అనేక రకాలైనటువంటి దళిత గిరిజనులు చంపబడ్డారు పోలీసు చేతులు. అయినా ఇంతవరకు ఎక్కడ న్యాయం లేదు. సాక్షాత్తు నా నియోజకవర్గంలోనే మదర్స్ శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ నుంచి పికప్ చేసుకొని తెల్లవారులు ఈ పోలీస్ స్టేషన్లో కొట్టి ఇక్కడ నుంచి అడ్డగూడూరులో మళ్ళీ కొట్టి చంపితే ఈ సిగ్గు లేని ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దళితుల సాధికారత కోసమే కదా ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. గుర్తుందా కె చంద్రశేఖరరావు నీకు? నువ్వు మనిషి అయితే 3 రోజుల క్రితం ఈ రాష్ట్రంలో ఒక అమాయకురాలైనటువంటి దళిత మహిళ మరియమ్మని పోలీసులు కొట్టి చంపితే ఇంతవరకు ఒక్కళ్ళ మీద కూడా చర్య తీసుకోకుండా ఊరుకున్నటువంటి నీ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే నీ ప్రభుత్వాలు అసలు సామాన్యుల బతికేంటో దీన్ని బట్టి అర్థం అవుతాం. నువ్వు నీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి
రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులన్నీ కూడా సామాన్యులు ఇవాళ తుంగల తొక్కబడ్డాయి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ దాస్తికాలు పెరిగిపోతూ ఉన్నాయి, 100 తప్పులు దాటిపోతూ ఉన్నాయి. తప్పదు నీకు శిక్ష ప్రజానికొచ్చని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరియమ్మని చంపినటువంటి పోలీసు అధికారులపైనే కాకుండా ఈ దళిత మహిళను చంపి ఆమె కొడుకుని విపరీతంగా గొడ్డును కూడా కొట్టినట్ల పాశ్వికంగా విపరీతంగా కొట్టినటువంటి పోలీసు అధికారులపైన కఠినమైనటువంటి చర్యలే కాకుండా అట్రాసిటీస్ యాక్టే కాకుండా ఈ చంపిన ఉదంతాన్ని ఈ కొట్టిన ఉదంతాన్ని దాచి బయటికి పొక్కనేయకుండా ప్రయత్నం చేసినటువంటి అధికారులు ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలి. శిక్షించడమే కాదు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం, శ్రీమతి ఇందిరాగాంధీ గారి ద్వారా వచ్చినటువంటి అనేక రక్షణ, దళిత గిరిజనులకు వచ్చినటువంటి రక్షణ చట్టాలు అన్నిటిని కూడా వినియోగించి ఈ కుటుంబాన్ని కాపాడటమే కాదు, వాళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాలన్నీ రావాలి. ఆ కుటుంబంలో కొడుక్కి ఉద్యోగం ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగం, చనిపోయిన కుటుంబానికి ఆర్థిక పరంగా చట్ట ప్రకారంగా వచ్చేటువంటి డబ్బునంతా కూడా వాళ్ళకు వచ్చేటట్టు చేయాలి. అట్లాగే వాళ్ళు ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల భయం లేకుండా ఇది చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుస్తున్నటువంటి సమాజం మేము తలెత్తుకొని ఇక్కడ బతకగలం అనేటువంటి ఒక వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. రక్షణగా రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ గారు వెంటనే దీనిపైన దృష్టి సారించి సరైన సమాచారం తెచ్చుకొని చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులపైన. అలా చేయకపోతే భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులతో ఇటువంటి పేదవాళ్ళని కాపాడటం కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలన్నింటినీ అమలు చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాల పోరాటం చేస్తాం. వాళ్ళకి సదుపాయాలు రక్షణ కలిగేంత వరకు నిలబడి ఉంటాం. ఏ స్థాయికైనా వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తాం. న్యాయస్థానాలే కాదు, అవసరమైతే గవర్నర్ని కలుస్తాం, ముఖ్యమంత్రిని కూడా కలుస్తాను. నేను ముఖ్యమంత్రిని నేను మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలపై జరుగుతున్న నీ పోలీసు చేస్తున్న దాష్టికాలు నువ్వు కట్టడి చేయకపోతే తప్పదు ఈ రాష్ట్రంలో తిరుగుబాటు, తప్పదు ఈ రాష్ట్రంలో నీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి, తప్పదు ఈ రాష్ట్రంలో ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం నిటారుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నం అవుతా ఉంది. నేను ఈ సమయం అడుగుతా ఉన్నాను, జరిగిన సంఘటనలన్నీ వచ్చి వివరిస్తాను. కఠిన చర్యలు తీసుకుంటావా, లేకపోతే ఇలాగే నువ్వు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని దళితుల్ని గిరిజనుల్ని నీ పోలీసు యంత్రాంగం ద్వారా చంపిస్తూ ఆ శవాలపైన నా అధికారాన్ని చెలాయిస్తారంటే తప్పదు ఇక ఉద్యమం తప్ప అని చెప్పి వేరే మార్గం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి గట్టిగా అండగా నిలబడుతుందని, రావాల్సినటువంటి అన్ని హక్కుల్ని వచ్చేటట్టుగా చేస్తామని, సంబంధిత అధికారులు అందరిపైన చర్యలు తీసుకునేంతవరకు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. నాతో పాటు ఆ కుటుంబం ఆ గ్రామానికి వెళ్ళి పరామర్శించి ధైర్యం కల్పించినటువంటి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు కోట్ల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు ప్రీతం గారు, ఇంకా బీసీసీఎల్ అధ్యక్షులు వీరభద్రం గారు, అట్లాగే సేవాదళ అధ్యక్షులు, అట్లాగే జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు అందరూ కూడా ఆ కుటుంబానికి ఆసరా ఉండటానికి పరామర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులతో సహా ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మరియమ్మ కూతురు ఇక్కడే ఉంది, తన కళ్ళ ముందే తన తల్లిని కొడతా ఉంటే నేను ఎట్లా నా తల్లి నా కళ్ళ ముందే ఇట్లా బాధపడతా ఉంటే నేను ఎట్లా బతుకున్నానని ఏడుస్తూ ఉన్నటువంటి కడుపు తరక్కిపోతుంది వాళ్ళ మాటలు చెప్తా ఉంటే అని చెప్పి నేను బాధగా మీ అందరికీ బాధాతత్వ హృదయంతో ఈ విషయాలను చెప్తా అనురాకూడదని కోరుతాను.